అమ్మ 100 రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. వంద రోజుల్లో మేము చెక్క పెట్టబోతే నేను అసలు మొహం కూడా చూపించింది ఏం తల్లి, నేను భయపడుతున్నా తల్లి. ఈరోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఈరోజు దేవాంశ్ వయసు 9 సంవత్సరాలు. మీలాగా బాధితుల దగ్గర నుంచి ఇన్నప్పుడు నాకు కూడా చాలా భయం వస్తుంది, బాధ కలుగుతుంది. ఇదే కానీ నా బిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది? నేను అదే ఆలోచిస్తాను. నా బిడ్డకు జరుగుతాను, నేను బ్రహ్మని పదే పదే ఇది మాట్లాడుకుంటా. ఇదేంటి ఇది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది? అమ్మ నిన్న కాకమన్నా విశాఖపట్నం తల్లి, నిన్న 25,000 కిలోగ్రామ్స్ తల్లి, 25,000 కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు తల్లి విశాఖపట్నంలో. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమా తల్లి? బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి? బాబు గారు ఏం చేసేవారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి. బాబు గారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం తగలబెట్టించారు తల్లి. బాబు గారు అదే భయపడుతున్నారు. అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది, గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి. పంజాబ్ లో ఉడతా పంజాబ్ అని సినిమా ఉంది తల్లి, అమెజాన్ ప్రైమ్ లో ఉందనుకుంటా, అది చూడాలి ఒకసారి. అంటే ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుంది. ఆ సినిమా మొత్తం పంజాబ్ గురించి తల్లి. ఈరోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా తీయచ్చు. మీలాంటి ఎన్నో మంది కుటుంబాలు తల్లి, నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. ధైర్యంగా నుంచుని మీరు మాట్లాడారు తల్లి. ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు, చెప్పేదాన్ని కూడా భయపడుతున్నారు. పక్కన వాళ్ళు ఏమంటారో అనే భయంతో బతుకుతున్నారు తల్లి. అది పోవాలి తల్లి సమాజం. ఇది కేవలం కుటుంబానికి సంబంధించినది కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన విషయం. అందుకే అమ్మా చాలా ముక్క కంఠంతో చెప్తున్నా, మొదటి 100 రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను. రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేద్దాం. గంజాయి ఒక తాత ఒక్క నిమిషం, గంజాయి ఆప్తం ఒక భాగం కానీ అది అలవాటైన పిల్లల్ని బయటికి తీసుకొస్తాం ఒక పెద్ద పరీక్ష తల్లి. దానికి రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం చేసే బాధ్యత, మేము తీసుకుంటామని ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నా తల్లి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.